విచక్షణారహితంగా సాగులో వినియోగిస్తున్న ఎరువులు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. భూసారం క్షీణించి సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో భూగర్భ జలాల్లో రసాయనిక ఎరువుల అవశేషాలు చేరడం వలన ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి పర్యావరణ అనుకూల కాలుష్యరహిత జీవన ఎరువులు బయో ఫర్టిలైజర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సహజ సిద్ధంగా నేలలో ఉన్న సూక్ష్మజీవులు నాచు శిలీంధ్రాల చర్యల వల్ల మొక్కలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిని గుర్తించి వేరు చేసి అభివృద్ధి చేసిన సూక్ష్మజీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటాం. జీవన ఎరువులతో తక్కువ ఖర్చుతో రైతులు ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించవచ్చు. అందుకే రైతుల శ్రేయస్సు కోసం, నేల సంరక్షణ కోసం జీవన ఎరువులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సామర్లకోటలో జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం నుండి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడం ప్రారంభించింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. రైతులకు బాసటగా నిలిచే ఈ జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. మన వ్యవసాయ రంగంలో చూసుకుంటే చాలా వరకు కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వీటి యూసేజ్ ఎక్కువ పెరిగిపోతుంది. దీని మూలాన చాలా వరకు కూడా భూమి సాయిల్ టెక్స్చర్ అనేది కూడా డిస్టర్బ్ అవటం జరుగుతుంది. అలాగే మనకు వచ్చే దిగుబడుల్లో కూడా నాణ్యమైన ఉత్పత్తులు రావటం అనేది చాలా లోపిస్తుంది. చాలా సందర్భాల్లో ఆరోగ్యాలు కూడా చాలా క్షీణిస్తున్నాయి అన్నమాట. ఈ కెమికల్ పెస్టిసైడ్స్, కెమికల్ రెసిడ్యూస్ ఉండటం మూలాన విరివిగా చాలా ప్రాబ్లం వస్తుంది. సో అందుకని మనం బయో ఫర్టిలైజర్ ఎక్కువ యూసేజ్ అనేది ఈ మధ్య ఎక్కువ ప్రోత్సహిస్తున్నాము. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులైన రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం, భాస్వరాన్నందించే ఫాస్పో బ్యాక్టీరియా, పొటాష్ విడుదల చేసే బ్యాక్టీరియా ఉత్పత్తిని ఇక్కడ మొదలుపెట్టి రైతులకు శ్రేష్టమైన ఎరువుల్ని అందిస్తున్నారు. వీటి వల్ల సాధారణ దిగుబడులు 10 నుండి 12% వరకు పెరుగుతాయి. అలాగే 20 నుండి 25% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి పెరుగుతుంది. అలాగే నేల సహజ స్వభావాన్ని కోల్పోకుండా కాపాడుతుంది జీవన ఎరువు. జీవన ఎరువుల వాడకంలో జాగ్రత్తలను, మెలకువలను కూడా చెబుతారు ఆర్బీకేతో అనుసంధానమైన అధికారులు. పురుగు మందులతో గాని రసాయన ఎరువులతో గాని కలిపి జీవన ఎరువులను వాడకూడదు. రసాయన మందులతో విత్తన శుద్ధి చేసిన 24 గంటల తరువాత దీనిని పట్టించాలి. ఇటువంటి జాగ్రత్తలు రైతులకు చాలా ముఖ్యంగా భావించి ఆర్బీకేల ద్వారా తగు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. 2019-20 సంవత్సరంలో 40 మెట్రిక్ టన్నులకు పెంచుకుంది ఘనరూప ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే, ఆ తరువాత అదనంగా యంత్రాలను సమకూర్చుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మెట్రిక్ టన్నులకు పెంచుకుంది సామర్లకోట బయో ఫర్టిలైజర్స్ ప్లాంట్. అలాగే ద్రవరూప జీవన ఎరువుల ఉత్పత్తి కూడా ఇక్కడ ప్రారంభమైంది. ద్రవరూప జీవన ఎరువు తయారు చేసిన తేదీ నుండి 2 ఏళ్ల పాటు నిలువ ఉంటుంది. ఎక్కువ భూమి విస్తీర్ణానికి తక్కువ సమయంలో దీనిని ఉపయోగించవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీవన ఎరువును రైతు ముంగిట తీసుకురావాలి అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 200 మెట్రిక్ టన్నుల జీవన ఎరువులను ఉత్పత్తి చేసి జాతీయ ఆహార భద్రతా పథకం, డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి పథకాల ద్వారా అన్ని జిల్లాలకు సరఫరా చేశారు. జీవన ఎరువుల వినియోగం క్రమంగా రాష్ట్రంలో పెరుగుతుండటంతో మేలైన సాగు చేసుకుంటూ లాభాల పంటను పండిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు. జీవన ఎరువులు, మందుల వినియోగం ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో వ్యవసాయం ఒక కొత్త ధైర్యాన్ని, స్థైర్యాన్ని రైతుల్లో నింపింది.